నమస్కారం, టెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఫణి తుఫాన్ ప్రభావంతో ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం, తీరంలో నిలిచిన బోట్లు. ఈ నెల 30వ తేదీన జరిగే సమాన ఉమ్మడి విద్యా సదస్సును జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన కావల్ డివిజన్ విద్యా హక్కుల సాధన సమితి నాయకులు. వాయిస్ ఆఫ్ ముస్లిం మైనార్టీస్ ఆధ్వర్యంలో ఉచిత కత్నా కార్యక్రమాలు. ముందర పుట్టే మగ మొక్కులు తెచ్చుకున్న పలువురు భక్తులు. దాడిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తను పరామర్శించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వివరాలు. ఫణి తుఫాన్ ప్రభావంతో కావలి తీర ప్రాంతంలో సముద్రం ముందుకు చొచ్చుకురావడం జరిగింది. అలల ఉధృతి మామూలుగానే ఉన్నా సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో తీర ప్రాంతంలో బోట్లను మత్స్యకారులు ఒడ్డుకు చేర్చుకున్నారు. సముద్రంలో వేట నిషేధం ఉంది, కానీ తీరంలో మత్స్యకారులు మాత్రం ప్రస్తుత పరిస్థితిపై పరిశీలిస్తున్నారు. ఈ నెల 30వ తేదీన కావలి పెన్షన్ భవన్లో జరిగే సమాన ఉమ్మడి విద్యా సదస్సును జయప్రదం చేయాలని కావలి డివిజన్ విద్యా హక్కుల సాధన సమితి నేతలు కె భాస్కర్ రెడ్డి, చాకలకొండ శారద, జాఫర్ ఖాన్ తెలిపారు. ఆదివారం కావలిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అందరికీ సమాన విద్య అందించాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతామన్నారు. ఈ సమావేశంలో రవికుమార్, మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యా సదస్సుకి రాష్ట్రంలోనే తొలిసారిగా కావల్ డివిజన్లో మేము ఏర్పాటు చేయడం అయింది. ఆ సదస్సును జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అయింది. ఈ యొక్క విద్యా సదస్సుకి కావలిలో ఉన్న
స్వచ్ఛ దసేవా సంస్థలు కానివ్వండి, సామాజిక కార్యకర్తలు కానివ్వండి, ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కానివ్వండి, మేధావులు కానివ్వండి, ఇంకా పెన్షన్స్ కానివ్వండి, ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసిన రిటైర్ వాళ్ళందరూ కూడా హాజరయ్యి వాళ్ళ సూచనలు సలహా ఇస్తారని కోరుకుంటున్నాం. ఇది తొలి మీటింగు మన ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి సదస్సు ఇది. రెండవ సదస్సు ఆత్మకూరు, మూడవ సదస్సు గూడూరు. రిజల్ట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చే లోపల భారీ స్థాయిలో నెల్లూరులో ఒక విద్యా సదస్సు, జిల్లా స్థాయి సదస్సు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ 13 జిల్లాలకి మొదటి వేదిక కావాలి కావడం చాలా గర్వపడుతున్నాం. అందుకని దీన్ని రేపు జరగబోయే సదస్సుకి కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అండ్ సామాజిక కార్యకర్తలు, రిటైర్డ్ ఎంప్లాయీస్, పేరెంట్స్ కూడా, ఉపాధ్యాయులు, పేరెంట్స్ వీళ్ళందరూ అటెండ్ అయ్యి వాళ్ళతో సూచనలు సలహాలు ఇస్తే దాన్ని బట్టి కార్యాచరణ ముందుగా ఏర్పాటు చేసుకుంటాం. ఈ యొక్క ఆత్మహత్యలు అనేది ఆపాలి. ఆ తల్లిదండ్రులు శోకానికి గురవుతున్నారు కాబట్టి ఈ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల ఎంత నష్టపోతున్నామో ఒకరింత అవేర్నెస్ తీసుకొద్దామని ఉద్దేశంతో మొదటి సదస్సు ఏర్పాటు చేసాం. దీన్ని రేపు అందరూ పాల్గొని మేధావులంతా పాల్గొని జయప్రదం చేస్తారు. మన స్వతంత్ర భారతదేశంలో సంవత్సరాలు గడిచే కొద్దీ మనం నిజానికి విద్య, వైద్యం అనేవి ప్రభుత్వం ఒక సేవలుగా గుర్తించి తన ఆధ్వర్యంలో అందరికీ ఆమూలాగ్రం పల్లె నుంచి నగరం దాకా అందరు ప్రజలకు కూడా ఒక సార్వత్రిక విద్య, ఒక ఉమ్మడి విద్యా విధానం, అన్ని విద్యాలయాలు కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రభుత్వ విద్య నేల మట్టానికి జారిపోయింది. ఆ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. ఏమంటే అంతా కూడా ఒకే గొడుగు కింద వచ్చి అన్ని పాఠశాలలన్నీ కూడా సమగ్రమైనటువంటి ఉమ్మడి విద్యా విధానం అనేది అమలు చేయాలని చెప్పి దానిలో భాగంగా రేపు 30వ తేదీ మంగళవారం రోజు ఈ పెన్షనర్స్ భవన్లో ఒక విద్యా సదస్సు జరుగుతోంది. అనేక సామాజిక సంస్థలన్నీ కలిసి ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి అందరూ తల్లిదండ్రులు, తర్వాత మేధావులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు అందరూ వచ్చి ఈ సదస్సును జయప్రదం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. విద్యాత్మకమైన సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం అనే ప్రధానమైన మౌలిక సూత్రాలు. ఇవి రెండు డెవలప్మెంట్ అయితే డెఫినెట్గా ఎంతమైన బాగా అభివృద్ధి పొందాలు నడుస్తుందనేది మన భావన. కానీ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే ఈరోజు దాంట్లో ప్రధాన అంశమైన విద్యను పక్కదోవ పట్టించి కనీసం పేదవారికి విద్యను అందుబాటులో లేకుండా చేయడం జరుగుతుంది ఈ కార్పొరేట్ వ్యవస్థ ద్వారా. ప్రధానంగా ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయాలా, ప్రభుత్వ పాఠశాలను డెవలప్ చేస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఆ పాఠశాల పిల్లలు కానీ పోగలిగితే ఈ కార్పొరేట్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. ఉండాల్సిన నియమాలు పూర్తిగా పక్కదావబట్టి అందుకని ఆ నేపథ్యంలో ఏంటంటే మేమంతా ఈ విద్యార్థుల సాధన సమితి అనేది ఏర్పాటు చేసుకుని కావాలని ప్రారంభం చేసి దీన్ని పూర్తిగా రాష్ట్ర స్థాయిలో తీసుకుపోవాలని నెల్లూరు జిల్లా వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు అనమాట జిల్లాలో అంత అధికారులు. అందుకని రేపు 30వ తేదీ ఇక్కడ ఒక 10వ తేదీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశాన్ని విద్యావేత్తలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ సలహాలు ఇచ్చి దీన్ని ఎంకరేజ్ చేసి ముఖ్యంగా ఈ కార్పొరేట్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించే వరకు ఈ ఉద్యమం కొనసాగించాలని మేము కోరుతున్నాం. ధన్యవాదాలు. రేపు జరగబోయే 30వ తేదీ ఈ విద్యార్థుల సంఘం మీద మొట్టమొదటిగా భారతదేశం రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఇక్కడ కావలి డివిజన్లో కడుతున్నాము. దానికి చైర్మన్ కూడా మన భాస్కర్ రెడ్డి గారు, మా జాఫర్ గారు, మన మేడం గారు వీళ్ళందరూ కూడా దీన్ని సహకరిస్తున్నారు. రేపు రాబోయే కాలంలో పిల్లలు కార్పొరేట్ స్కూల్కి పోకుండా గవర్నమెంట్ స్కూల్ని ప్రతిష్టంగా గవర్నమెంట్ని డిమాండ్ చేసి అన్ని అవసరాలు కల్పిస్తే దానికి పోయేటట్టుగా ఈ డబ్బు లేని వాళ్ళు, పేదవాళ్ళు, చదువుకోలేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో మంచి వసతులు కల్పించి వాళ్ళని చేయాల్సింది కూడా గవర్నమెంట్ మీద కూడా బాధ్యత ఉంది. ఈ గవర్నమెంట్ స్కూల్లో అంటే ప్రైవేట్ స్కూల్లో క్వాలిఫికేషన్ టీచర్స్ లేరు. దీంట్లో క్వాలిఫైడ్ అయితేనే కదా గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకునేది. అందుకని గవర్నమెంట్ స్కూల్ని పంపించాలని కూడా ఈ తల్లిదండ్రులు కూడా మేము విన్నవించుకుంటూ రేపు జరగబోయే ఈ మీటింగ్కి అందరూ కూడా రావాల్సింది కోరుకుంటున్నాం. వాయిస్ ఆఫ్ ముస్లిం మైనార్టీస్ ఆధ్వర్యంలో కావలి రైల్వే రోడ్లోని జామియా మసీదులో ఆదివారం ఉదయం ఉచిత కత్నా కార్యక్రమం నిర్వహించారు. పలువురు ముస్లింల చిన్నారులు ఈ కత్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు ఉచిత కత్నా కార్యక్రమం గురించి వివరించారు. Thank you.
అస్సలాం అలైకుం. కావలి పట్టణ ముస్లిం సోదర సోదరులకు అందరికీ అస్సలాం అలైకుం. ఈరోజు కావలిపట్నంలో వాయిస్ ఆఫ్ ముస్లిం మైనార్టీ సంస్థ తరఫున 5వ సంవత్సరం ముస్లిం పేద పిల్లలకి ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ నిర్వహణకి మాకు అనేక విధాలుగా సహకరిస్తున్న దాతలందరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సయ్యద్ నిజాముద్దీన్ సౌదీ మా సమీ అన్న వాళ్ళ బ్రదర్, వాళ్ళ తమ్ముడు, ఆయన ఆర్థిక సహాయం అందించారు వారికి. అలాగే కావలి మస్జిద్ జామియా మసీద్ ముసల్లీలు వీళ్ళందరూ రకరకాలుగా మాకు ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి దోహదపడుతున్నారు. ఖత్నా అనేది మహాప్రవక్త ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆచరణ విధానంలో ప్రధానమైనది. ఈ ఖత్నా వల్ల శుచి శుభ్రత పాటించడానికి ఎంతో వీలవుతుంది. ప్రవక్త గారు ఆచరించినటువంటి ఆచరణ విధానంలో ఖత్నాను అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో వాయిస్ ఆఫ్ ముస్లిం ఆధ్వర్యంలో చాలామంది దాతల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టాము. నమస్కారాలు. ఈరోజు కావలి జామా మసీద్ ఆవరణలో వాయిస్ ఆఫ్ ముస్లిం మైనార్టీ వారి ఆధ్వర్యంలో సలీం బేగ్ గారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఉచిత ఖత్నా కార్యక్రమాన్ని పేదలకు నిర్వహించడం జరుగుతుంది. ఇది 5వ కార్యక్రమంగా జరుగుతుంది. మరి సామాజిక సేవ చేయాలంటే భాతృత్వం ఉండాలి, సహాయ సహకారాలు అందించేటటువంటి పెద్దలు ఉండాలి. అందరి సహకారం సలీం గారికి అందిస్తున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ ఖత్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. పేద ముస్లిం పిల్లలు మరి వారి ఆర్థిక స్తోమత లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా అభినందనీయం. మరి ఈ ఖత్నా కార్యక్రమం ఒకటే కాదు, మరి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా మరి మా ముస్లిం మైనార్టీ వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాబో రోజులు కూడా మరెన్నో కార్యక్రమాలు చేస్తామని అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వర్తిస్తామని పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వారికి కూడా ఖత్నా ఒకటే కాదు ఇంకా సేవాజిక కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. మన వాయిస్ ఆఫ్ ముస్లిం ఆధ్వర్యంలో ఖత్నా కార్యక్రమం 5వ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిసారి కూడా మన కోవూరు వాస్తవ్యులు మహాభాష గారు ప్రతిఫలాపేక్ష లేకుండా 100-150 మంది పిల్లలకు కూడా ప్రతి సంవత్సరం ఇది దీని కార్యక్రమం, దీనికి సంబంధించిన కార్యక్రమానికి తన వంతు సహకారంగా ప్రతి సంవత్సరం వచ్చి 150 మంది పిల్లలకు గాను మాకు ప్రతిఫలాపేక్ష లేకుండా ఆయన సొంత ఖర్చులతోటి వచ్చి ఇక్కడ పిల్లలకి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మన డాక్టర్ గారికి మా కావలి పట్టణ ప్రాంత వాసు తరఫు నుంచి, మన ముస్లిమ్స్ తరఫు నుంచి, మసీదుల తరఫు నుంచి కూడా మన మహాభాష డాక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కావలి రూరల్ మండలం ముందరపుట్టమ్మ దేవస్థానం భక్తులతో నిండిపోయింది. ఆదివారం పలువురు భక్తులు మొక్కులు తెరుచుకునేందుకు రావడంతో ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది. అత్యంతల దాడిలో గాయపడి కావలి ఏరియా వైసాల్లో చికిత్స పొందుతున్న ఎం శ్రీనివాసులను కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పరామర్శించారు. దాడి జరిగిన విషయాలపై అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కావలి ఏరియా వైసాల చైర్మన్ గుత్తికొండ కిషోర్ బాబు, గోసాల గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సరిపోతుంది.
డెన్నీస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.